అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కోపరే ప్రోత్స విజయవాడ నుంచి యాక్చువల్గా మనకి రేపు దీపావళి తర్వాత కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కార్తీక మాసం అంటే యాక్చువల్గా దీపావళి అవ్వచ్చు కార్తీక మాసం అవ్వచ్చు విశేషమైన దీపాల దీపాల అలంకరణ ప్లస్ అధికాక రకరకాల అంటే చాలా చాలా దీపాలు అనేది ప్రత్యేకంగా వెలిగిస్తారు సో కార్తీక మాసానికి సంబంధించిన చాలా చాలా స్పెషల్ దీపాలు వచ్చినాయి అందులో కూడా కొన్ని రీస్టాక్ అయ్యి వచ్చినాయి కూడా ఉన్నాయి సో అవన్నీ చూపిస్తానండి ఇంకా మనం ప్రొడక్ట్స్లోకి వెళ్ళిపోతాము సో ఇప్పుడు నేను చూపిస్తున్న దీపాలు వచ్చేటప్పుడు ముక్కంటి ముక్కంటి దీపాలు యాక్చువల్గా ఈ దీపాల గురించి చాలా ప్రత్యేకత ఉంది అది చెప్పాల్సింది చెప్పాల్సిందనమాట అంటే చాలా మందికి తెలుసు కొంతమందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను యాక్చువల్గా ముక్కంటి దీపాలు ఏంటంటే కేరళ వాళ్ళు వాడతారు తర్వాత కొంతమంది అయ్యప్ప స్వామికి వాడతారంటారు కానీ కేరళ వాళ్ళు వాడటానికి కాదు అయ్యప్ప స్వామి వాడటానికి కాదు అందరూ వాడాల్సిన దీపం అనమాట ఎందుకంటే కార్తీక మాసం అనేది విశేషంగా దీపారాధన ఎక్కువ జరుగుతూ ఉంటుంది అది కాలం అవ్వచ్చు ప్రాతకాలం అవ్వచ్చు తర్వాత శివకేశవులకి ఇద్దరు కూడా ప్రత్యేకమైన దీపారాధన దీప అలంకరణ బాగా జరుగుతూ ఉంటాయి గుళ్ళలో వాటిలో అలాగే ఇక్కడ ఏంటంటే మనకి ఇంకా అయ్యప్ప స్వాములకి వచ్చేటప్పటికి ఏంటంటే గణపతి సుబ్రహ్మణ్య అయ్యప్ప ముగ్గురికి వెలిగిస్తారు ఇంకా శివకేశ్వర్లోకి వచ్చేటప్పటికి త్రిమూర్తులు అనమాట బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అలాగే త్రిశక్తులు అంటే ముగ్గురమ్మలు అనమాట లక్ష్మి పార్వతి సరస్వతి సో ఈ కార్తీక మాసంలో కేవలం అయ్యప్ప స్వాములకే అనుకోకుండా ప్రతి వాళ్ళు వెలిగించాల్సిన దీపం ఇంట్లో ఎందుకంటే ఇందులో ముగ్గురమ్మల్ని ఆవాహన చేయొచ్చు ముగ్గురమ్మలు ముగ్గురమ్మలకి ఆవాహన చేసి వెలిగించవచ్చు త్రిమూర్తులకి వెలిగించవచ్చు అలాగే ముగ్గురు కుమారులకు కూడా వెలిగించవచ్చు సో ఇది ప్రత్యేకంగా అయ్యప్పలకే అనేది చాలామంది అనుకుంటారండి లేదు కాదు కార్తీక మాసమే కాదు ప్రతి నిత్యం కూడా చక్కగా ముగ్గురమ్మలకి ముగ్గురు ముగ్గురు తండ్రులకి అలాగే ముగ్గురు కుమారులకి వెలిగించాల్సిన దీపం అనమాట ఇది నిత్య దీపారాజన్ కోవలోకి వస్తుంది కాకపోతే ఏంటంటే ఇది స్వాములకే అన్ని ఒక రకమైన అంటే ఇది ముక్కంటే అంటే స్వాములకే పెట్టాలి అని చెప్పి అందరికీ ఒక రకమైన రూమర్ కూడా నడుస్తుంది సో అలా కాకుండా అందరికీ ప్రతిరోజు నిత్యం ఇంట్లో వెలిగించుకోవడం మంచిది అది సత్యనారాయణ అనివ్వండి దీపావళి అనివ్వండి లేకపోతే వైకుంఠ ఏకాదశి అనివ్వండి కార్తీక మాసం వినాయక చవితి ఏదైనా సరే అందరికీ ఎందుకంటే ఇక్కడ సృష్ సృష్టి స్థితి లయ ముగ్గురు ఉన్నారు అలాగే ముగ్గురు అమ్మలో ముగ్గురు తండ్రులు ఉన్నారు సో అందరికి వెలిగించాలని అన్ అందరికీ వెలిగించే దీపంగా నేను చెప్తున్నాను అలాగే ఇందులో సైజులు కూడా ఉన్నాయి ఇది వచ్చేటప్పటికి మనకి సిక్స్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ అలాగే టెన్ ఇంచెస్ అలాగే వన్ ఫీట్ వెడల్పు సో చాలా 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 పెద్ద సైజుల్లో కూడా ఉన్నాయన్నమాట ఇవి అలంకరణకి ఎంత అందంగా ఉంటాయో అలాగే మన దీపారాజును కూడా అంతే అంద అందాన్ని ఇస్తాయి ఇంకోటి ఇందులో ఏంటంటే యాక్చువల్గా ఇది నీలా విళకు అంటారు ఈ నీలా విళక్ వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఏంటంటే ఇందులో మనం ఏక ఒత్తు వేసుకోవచ్చు మూడు ఒత్తులు వేసుకోవచ్చు ఐదు ఒత్తులు వేసుకోవచ్చు తొమ్మిది ఒత్తులు వేసుకోవచ్చు పదకొండు ఒత్తులు వేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మొఖాలు లేవు సో మనమే ఒత్తుల్ని మొఖాలుగా తయారు చేయించి దీపారాధన అన్నమాట యాక్చువల్గా కేరళలో ల్యాంప్ ఫెస్టివల్ జరిగినప్పుడు వీటికి చాలా చాలా ప్రాముఖ్యత ఉంటుంది నీల విలక్కు కానీ అలాగే త్రిది సో నీల విలక్కు కానీ ఇవన్నీ కూడా మీకు రకరకాల సైజెస్లో అవైలబుల్లో ఉన్నాయండి సో ఇదొక సో తర్వాత నేను చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి మనకి త్రీ బాల్స్ పికిల్ కంటైనర్ లాగా ఉండే మోడల్ అనమాట యాక్చువల్గా ఇక్కడ మధ్యలో నెమల వస్తుంది చుట్టూరుతో కూడా నందా దీపాలు లేక మధ్య ఒత్తులు వస్తాయి అన్నమాట దీపాలు సో ఇది కూడా మనకి దివాళీ కలెక్షన్లో వచ్చింది చక్కగా మనం దీపం వెలిగించేసి ఇలా పట్టుకుని కూడా అంటే మనం ఎక్కడైనా అటు ఇటు జరుపుకోవడానికి అన్నిటికి వీలుగా ఉంటుంది ఏదైనా గుడిలో తీసుకెళ్ళి మనం వెలిగించినా కూడా క్యారీ చేయటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అలాగే దీపావళికి కూడా ఈజీగా దీపావళికి వెలిగించుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట సో ఇది కూడా మనకి మూడు దీపాలు వస్తున్నాయి ఇందులో వచ్చేటప్పటికి ఒకటి నెమల్లో వస్తుంది ఇంకోటి వచ్చేటప్పటికి కుత్తి విలక్ అనమాట సో మనకి రెండు మోడల్స్లో వస్తున్నాయి ఒకటేమో అన్నం నెమలే వస్తుంది ఇంకోటేమో కుత్తి విలక్కు సో రెండు మోడల్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి లైట్ వెయిట్ వస్తాయి మధ్యలో గ్లిప్ కూడా చాలా బాగుంటుంది పట్టుకోవడానికి హెవీగానే వస్తుంది సో దీపాలు వచ్చేపటికి లైట్ వెయిట్ తో వస్తాయి అనమాట సో ఇది ఒక నెక్స్ట్ నేను చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి దీపావళికే కాదు కార్తీక మాసంలో కూడా మన గుళ్ళో వెలిగించుకోవడానికి ఇంట్లో సంజవేళలో దీపం పెట్టుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటాయి యాక్చువల్గా ఇందులో స్పెషల్ ఏంటంటే మేము అంటే ఇది మా ఓన్గా మేము రెగ్యులర్గా దొరికేదే కానీ మనం డిజైన్ చేసుకోవడంలో ఉంటుంది ఇది నవరత్న ప్లేట్ అనమాట అంటే ఇది వచ్చేటప్పటికి నైన్ ఫేసెస్ లాగా వస్తుంది ప్లేట్ అనేది అలాగే ఒక్కొక్క ఫేస్కి ఒక్కొక్క దీపం పెట్టాం సో ఈ నవరత్న ప్లేట్ తొమ్మిది దీపాలు పెట్టామన్నమాట సో చాలా చాలా బాగుంటుంది ఇది స్పెషల్గా ఉంటుంది అలాగే మనం చక్కగా ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి బాగుంటుంది అలాగే దీపావళిలో చ దీపావళికి రేపు ఇలా దీపాలు వెలిగించుకోవడానికి బాగుంటుంది ప్లస్ అది కాక మనం ఈ ఈ అగల్ దీపాలు వస్తాయి కాబట్టి ఈ అగల్ దీపాలు ఏంటంటే మనకి లైట్ వెయిట్లో వస్తాయి ఇత్తళ్ళలో ఇందులో కూడా మనకి సైజెస్లో ఉన్నాయి చక్కగా మనం అరటి టిప్పల్లో పెట్టి వదిలినా కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటాయి దీపాలు సో అలాగే మెయింటెనెన్స్ కూడా తక్కువగా ఉంటుంది సో ఇలా ఎవరికైనా దివాళి గిఫ్ట్గా ఇస్తానన్నా అలా ఇవ్వచ్చు లేదు మన దీపావళికి కూడా చక్కగా దీపారాజుని ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ ప్లేట్ అనేది మేము అలా యాక్చువల్గా దీనికి ఇలా మ్యాచ్ చేయడం జరిగింది సో ఈ నవరత్న ప్లేట్లో ఒక్కొక్క ఈ ఇది వస్తుంది కదా మీకు ఒక్కొక్క ముఖంలో ఒక్కొక్క దీపం ఇలా తొమ్మిది దీపాలు పెట్టామన్నమాట సో ఇదొక సో ఇది కూడా దీపావళికి సంబంధించిన దీపమే అనమాట సో మనకి మహాలక్ష్మి దీపం చక్కగా ఐదు ముఖాలతో వస్తున్నాయి అంటే నేను ఒకసారి ఒకసారి నేను చెప్తున్నానండి రేపు ఇది మహాలక్ష్మి దీపం రేపు ధనత్రయోదశ రోజు అంటే మంగళవారం బుధవారం గురువారం మూడు రోజులే కాదు తర్వాత కూడా కార్తీక మాసాలు వెలిగించడానికి అలాగే దీపావళికి బంధువులు అందరూ కలుస్తారు కదా మన ఇంటి పెద్ద అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలిచి చక్కగా దీప వాళ్ళ చేత ముందు ఓంప్రదంగా దీపం వెలిగించి తర్వాత లక్ష్మీ పూజ స్టార్ట్ చేస్తే చాలా మంచిది ఫర్ ఎగ్జాంపుల్ ఆ కుటుంబంలో ఒక తల్లి చేత తల్లి చేత చక్కగా వెలిగించి తర్వాత పిల్లలందరూ కలిసి చేసుకుంటే అది బాగుంటుంది అలాగే ఇంటికి ఎవరైనా వస్తే గెస్ట్ వస్తే దీపావళి రోజు అతిథులు ఎవరైనా వస్తే పండగ కాబట్టి అందరూ వస్తారు వాళ్ళ చేత ముందు ల్యాంపింగ్ వెలిగించి చక్కగా మనం పూజ మొదలు పెడితే కూడా చాలా చాలా బాగుంటుంది ఇది ఒక దీపావళికే కాదు ఎప్పుడైనా అకేషనల్ గా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా అలాగే ఏదైనా షాప్ ఓపెనింగ్ జరిగినా ఎవరైనా పిలిచి ముందుగా ఓంప్రదంగా ల్యాంప్ వెలిగించినా చాలా బాగుంటుంది ఇక్కడ మనకి అమ్మవారు ఎలా ఉంటారంటే పైన నుంచి ఎక్కడో మన పైన నుంచి చక్కగా ఆస్ మనని ఆశీర్వద ఆశ్రయిస్తున్నట్టు ఉంటారనమాట ఎందుకంటే ఇక్కడ అమ్మవారు చూస్తే కమలంలో చక్కగా కూర్చుని ఉన్నారు ఎత్తులో ఉన్నారు సో చాలా చాలా బాగుంటుంది అలాగే దీపం చుట్టూతో కూడా కింద చక్కగా అలంకారంకి చుట్టూ చక్కగా పువ్వులన్నీ వేసుకుని దీపానికి బంతి పువ్వుల దండేలా చుట్టుకుని చాలా చాలా అంటే ఎవరు ఎవరు అలంకరణ వాళ్ళకు ఉంటుంది బట్ నార్మల్గా చెప్తున్నాను అలాగే ఈ దీపం వచ్చేటప్పటికి మనకి ఇరవై ఏడు అంగుళాల నుంచి ముప్పై అంగుళాలు వస్తుందండి ఇందులో ఇంకో మోడల్ ఉంది అది కూడా చూపిస్తాను కంటిన్యూగా ఒకసారి అది కూడా చూడండి సో ఇది వచ్చేటప్పటికి మనకి మూడు అడుగుల్లో వస్తున్న దీపం అనమాట అయితే ఇక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ అమ్మవారు మనకి మకర తోరణతో చక్కగా పీఠం మీద కూర్చున్నట్టు ఉంటారు అమ్మవారు సో ఇదొక మోడల్ ఇదొక మోడల్ అనమాట ఇక్కడ వచ్చేటప్పటికి చక్కగా అమ్మవారు పీఠం మీద కూర్చుని ఉంటారు అలాగే దీపం కూడా చాలా పెద్దది ఎందుకంటే ఇది మూడు అడుగులు వస్తుంది అలాగే మీకు పాలిష్ కూడా వచ్చేటప్పటికి అల్ట్రా గోల్డ్ కోటెడ్ పాలిష్ వస్తుంది అనమాట సో ఇక్కడ మీకు రెండు సైజులు చూపిస్తున్నాను ఇది చూడండి ఇది ముప్పై అంగుళాలు ఇది ముప్పై ఆరు అంగుళాలు అలాగే ఈ యొక్క ముఖం ఈ దీపం అనేది ఇక్కడ చిన్నగా వస్తుంది ఇక్కడ పెద్దగా వస్తుంది దేని దాని అన్నమాట అనమాట యూజ్ అనేది ఇది చిన్నగా ఉందని తక్కువ ఇది పెద్దగా ఉందని ఎక్కువ కాదు సైజుల వారిగా చక్కగా మీరు ఇంట్లో ఈ దీపావళికి అమ్మవారిని ప్రత్యేకంగా అమ్మవారిని పెట్టి దీపారాధన చేయటం కన్నా అమ్మనే మధ్యలో ఉంటుంది చుట్టూ కొలనిలాగా దీపం వచ్చి మధ్యలో నూనె పోసి ఐదు ఒత్తులు వెలిగిస్తే అమ్మ మధ్యలో ఉండి ఆ దీప కాంతిలోంచి చాలా చాలా అందంగా మెరుస్తూ ఉంటుంది అనమాట అంత ఆకర్షణగా ఉంటుంది ఆ దీపాల కాంతిలో సో ఇది చాలా చాలా స్పెషల్ మోడల్స్ సో లక్ష్మీ అమ్మవారి దీపాలన్నమాట సో ఇది సో యాంటిక్లో లక్ష్మీ కుబేర దీపం అనమాట సో మనకి ఇది యాంటిక్లో వస్తుంది అంటే నాన్ యాంటిక్ కాదు అలాగే ల లక్ష్మీ అమ్మవారు చక్కగా పద్మంలో కూర్చుని ఉంటారు సో చాలా చాలా బాగుంటుంది అమ్మవారు చిరుమంద ఆసంతో నవ్వుతున్నట్టు చాలా చాలా అందంగా ఉంటారు అలాగే అమ్మవారికి ఏంటంటే దీపానికి అమ్మవారు ఒక లాగా వేసి ఆ పీఠం మీద కూర్చున్నట్టు ఉంటుంది అనమాట మోడలు నూనె కూడా మనకి ఎక్కువే పడుతుందండి లోతులో సో ఇక్కడ కూడా అంటే చిన్న పూజ ఉంటే చక్కగా లక్ష్మీ అమ్మవారిని ఇక్కడ పెట్టి ఇక్కడ మనం లక్ష్మి తామర గింజలు కానీ కుబేరి కాయిన్స్ కానీ ఇక్కడ వేసుకోవచ్చు అనమాట ఇక్కడ చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ పువ్వు పువ్వులు కూడా రేఖలు పువ్వు అంటే బంత్ చామంతి పువ్వు రేఖలు కానీ బంతి పువ్వుల రేఖలు కానీ గులాబీ రేఖలు కానీ ఇందులో వేసుకుని అమ్మవారిని అలంకారం చేసుకోవడానికి బాగుంటుంది సో ఇందులోనే కూడా మీకు పెద్ద సైజ్ అనమాట అఖండ దీపం సో ఇది గజలక్ష్మి అఖండ దీపం యాక్చువల్గా ఇక్కడ మధ్యలో లక్ష్మీ అమ్మవారు వచ్చి అటు ఇటు ఏనుగులు వస్తున్నాయి మధ్యలో కమలం పువ్వు వస్తుంది అలాగే చుట్టూ బేస్ కూడా చాలా పెద్దది దీనివల్ల ఏంటంటే మనకి పొద్దున వెలిగిస్తే సాయంత్రం వరకు కొండెక్కదన్నమాట అంత అంత నూనె పడుతుంది దగ్గర దగ్గర ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ అయితే మీకు ఇందులో ఆయిల్ పడుతుంది అలాగే కింద బేస్ చూశారు కదా త్రికోణం బేస్లో వస్తుంది కానీ ప్రతిదానికి కూడా మీకు పద్మము డిజైన్ అనేది ఇవ్వటం జరుగుతుందనమాట అన్ని వైపులా కూడా సో ఇది రీస్టాక్ మోడల్ ఇది సో ఇది పూర్తిగా వచ్చేటప్పటికి ఎల్లో యాంటిక్ మ్యాటి ఫినిషింగ్తో వస్తుంది ఈ రెండు మోడల్స్ కూడా సో ఇదొక సో ఇది కూడా మీకు మళ్ళీ రీస్టాక్ అయిన మోడల్ కాకపోతే ఏంటంటే ఈసారి రెండు మోడల్స్ గా వచ్చినాయి సో దీపావళికే మనకి లక్ష్మి కాపర్ లో వచ్చిన లక్ష్మీ దీపాలు అనమాట ఇక్కడ చూస్తే మీరు చూడండి ఈ మోడల్ వచ్చేటప్పటికి ధనలక్ష్మి అమ్మవారు ఉన్నారు ఈ మోడల్ వచ్చేటప్పుడు ధనలక్ష్మి అమ్మవారు ఉన్నారు కదా ప్యాటర్న్స్ అనేవి రెండు మారుతున్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ అమ్మవారి ప్యాటర్న్ ఇక్కడ అమ్మవారి ప్యాటర్న్ విడిగా ఉంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ అమ్మవారు వచ్చేటప్పటికి సగం వరకే వస్తున్నారు అంటే సగం వరకు అంటే వెనకాల హాల్ హేలో వస్తుంది అనమాట ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పటికి ధనలక్ష్మి ఆకారంలో అమ్మవారు కమలంలో కూర్చుని ఉంటారు ఈ దీపం వచ్చేటప్పటికి ఫుల్ గా లక్ష్మీదేవి విగ్రహం అనేది పైన అటాచ్ ఇక్కడ చూడండి మీకు ఫుల్ గా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ సో అదొక మోడల్ ఇదొక మోడల్ రెండు కూడా చాలా చాలా స్పెషల్గా ఉంటాయి చక్కగా మనం అమ్మవారికి ఇంతకుముందు ఇత్తళ్ళు ఏదైతే చెప్పానో అదే మీకు కాపర్లో కూడా చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది లక్ష్మీ లక్ష్మి టబ్ అనమాట సో ఇందులో మనం కుంకుమ పూజ కావచ్చు లేదంటే ఇందులో పువ్వులేసి డెకరేషన్ కావచ్చు లేదంటే రూపాయ నాణ్యాలు కాన్స్ వేసుకోవడానికి అన్నిటికీ చాలా చాలా బాగుంటుంది సో కాపర్లో వచ్చిన రీ రీకలెక్షనే కానీ మోడల్ అనేది ఎక్స్ట్రా ఇంకో మోడల్ ఈ మోడల్ కొత్తగా యాడ్ అయింది అనమాట సో ఇదొక మోడల్